Gora Science World Channel కు స్వాగతం. ఈ రోజు మనం భూమికి ఐదో పర ఘన లోహ గోళంగా ఉన్నదా ఈ విషయం గురించి తెలుసుకుందాం. అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహం ఉన్నట్లుగా భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పర ఉందట. భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాలలో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగులోకి వచ్చింది. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు. భూమి తాలూకు ఇన్నర్ కోర్ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్ద కాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్ స్కేలుపై 6కు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్లు అంచనాకు వచ్చారు. ఇన్నర్ కోర్ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి. మరింత సమాచారం కోసం ఈ తరంగాల ప్రయాణ సమయాలలో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయటపడిందని చెబుతున్నారు. ఇది భూమి లోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్ కోర్ తాలూకు కేంద్రస్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి అత్యంత లోపలి ఇన్నర్ కోర్గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూకేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన అంశాలు తెలుస్తాయి. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించారు. నిజానికి భూమి లోతుల్లో ఇలాంటి ఒక లోహపు గోళం ఉందని 20 ఏళ్ల క్రిందే సైంటిస్టులు అంచనా వేశారు. బహుశా అది ఇన్నర్ కోర్ తాలూకు లోతుల్లో దాగుండవచ్చునని సూత్రీకరించినట్లుగా ఏఎన్యూ తాలూకు రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లోని పనిచేస్తున్న డాక్టర్ థాన్సన్ వివరించారు. ఇప్పుడు దానికి సంబంధించి తిరుగులేని రుజువులు లభించడం తమను ఆశ్చర్యానందాలకు లోను చేస్తుందన్నారు. మనకిప్పటిదాకా తెలిసిన భూమి తాలూకు నాలుగు పొరలు క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ లోతుల్లో ఉన్న ఐదో పొర ఇనుము నికెల్ లోహ మిశ్రమంతో కూడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఇన్నర్ కోర్లోని పదార్థాల గుండా భూకంప తరంగాలు ఎలా దూసుకెళ్తాయో, నెమ్మదిస్తాయో వివరంగా తెలుసుకునే అనిసోట్రోఫీ ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లుగా వారు వివరించారు. ఈ తరంగాలు భూకేంద్రం సమీపంలోని పలు ప్రాంతాలను భిన్న కోణాల్లో పదే పదే స్పృశించాయి. ఇన్నర్ కోర్ లోపలి ఘనాకృతి బయటపొరతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాల వల్ల ఇన్నర్ కోర్లో ఈ ఘనాకృతి రూపుదిద్దుకుని ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. భూకంపం సంభవించినప్పుడు దాని తరంగాలు భూకేంద్రకం గుండా సరిగ్గా భూమి అవతల వైపుకు దూసుకువెళ్తాయి. అనంతరం వెనుదిరిగి భూకంపం కేంద్రం వద్దకు వస్తాయి. ఈ క్రమంలో అలస్కాలో సంభవించిన ఓ భూకంపాన్ని పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. దాని తాలూకు తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం గుండా భూమి అవతలి వైపునకు చొచ్చుకుపోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి. ఈ తరంగాల ప్రయాణ మార్గాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్ కోర్లోని ఐదో లోహపు పొర ఉనికి తొలిసారిగా వెలుగుచూసిందని పరిశోధకుల బృందం తెలియచేసింది. ఈ భూకంప తరంగాల ప్రయాణ ధోరణిని నిశితంగా గమనించాం. అవి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర అంతర్భాగం నుంచి అలస్కా వైపు తిరిగొచ్చే క్రమంలో 5 చోట్ల నిర్దిష్ట ప్రతిస్పందనలు వెలువరిస్తూ ప్రయాణించినట్లుగా తేలింది. అలా ఐదో పొర ఉనికి బయటపడింది. ఇది వాస్తవమేనని పలు ఇతర భూకంపాల తాలూకు తరంగాల ప్రయాణ ధోరణులను పరిశీలించడం మీదట నిర్ధారణ అయ్యిందని వారు విశ్లేషిస్తున్నారు. ఈరోజు మనం భూమికి ఐదో పొర ఘనపు లోహగోళంగా ఉందా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.